కాపునాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ రామారాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా టీడీపీ విజయం అవసరమని, ఐదేళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయాలంటే చంద్రబాబు సీఎం కావాలని కాపు నాయకులు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయడమే కాకుండా ఇతరులను కూడా ఓటు వేసే విధంగా చేయాలని, ప్రతి ఇంటింటికి తిరిగి టీడీపీ విజయం ఎంత ముఖ్యమో వివరించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నరసింహారెడ్డి కట్టుబడి ఉన్నారని, అభివృద్ధి చేస్తారని అందరికీ నమ్మకం ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి 5 అంశాలను ఎన్నుకున్నారని అన్నారు. ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ రాక్షస పాలనకు ముగింపు పలకాలన్నారు. ఎన్డీఏ పొందుపరుచుకున్నారు, ఒకరిద్దరు ఉంటారు, ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి, అందరం ఒక దారిలో నడుస్తున్నాము, అందరం కలిసి ఒకే దారిలో నడుద్దామని చెప్పండి. వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా మీరు వాళ్ళని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి వాళ్ళను కూడా మన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇతరులతో ఈ చాలా పల్లెల్లో చాలా ఉన్నారు, మనం చూస్తుంటే తెలిసిపోతున్నది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనం అందరం కూడా అన్న గెలుపులో భాగం కావాలని, కాపుల సహాయం చూపించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.